गुड आफ्टरनून ऑल ऑफ यू वेलकम टू साई कॉम्पिटिटिव अकाडमी ट्यूब चैनल मैं एसएससी एमटीएस एग्जामिनेशन संबंधी आंसर केस अने अडमिट कार्ड्स जीटी की संबंधी अडमिट कार्ड्स वच्चिनप्पुडु मन की स्टडी लेजु रावचुअन सो अनुकुन्नट्टुगाने निन्न सायंत्रं वच्चुन्नायि काकुंटे कोन्नि कारणाल वल्ल वीडियो अनेटुवंटिदि नेनु चेयलेदु ना वर्क उंडडं वल्ल सो नेनु लिंक अयिते मात्रं मन वाट्सएप लो गानी टेलीग्राम्स लो गानी षेर चेस्तुन्नानु काकुंटे वीडियो अंदुके मीरु टेलीग्राम ग्रूप लो जॉइन अव्वंडि वीडियो डिस्क्रिप्शन लिंक इस्तानु फास्ट अपडेट्स रावडानिकि अयिते मीरु ओके सो मेरे इक इपड़ोसारी इंका तेन की वैचन चाल मंदे नो प्रॉब्लम मैं तेन वालू विधा की डोनोडे चुदा सो मत मन कोई मध्यकाल चूस अक्टोबर 5 नीचे नवंबर 2 वर के एग्जामिनेशन जी मेरी आंसर की चूस यूजर आईडी पासवर्ड कावाली सो यूजर आईडी पासवर्ड एंटे रोल नंबर यूजर आईडी का उ पासवर्ड अने डेट आफ बर्थ अदे मैक्सीम हाल टिकेट उ कमान की तपलते మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకున్నట్లయితే మనకు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఓపెన్ అయ్యింది ఈ లింక్ అనేటువంటిది మీకు రాబోయేటువంటి 18వ తేదీ వరకు మీకు ఈ లింక్ యాక్టివేట్ లో ఉంటుంది దీని ద్వారా మీకు ఏమన్నా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు 100 రూపాయలు ప్రతి క్వశ్చన్ కూడా పే చేసి మీరు అక్కడ పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ మీరు పెట్టినటువంటి క్వశ్చన్ వాళ్ళకి ఇచ్చి రాంగ్ అయితే మీకు ఆ 100 రూపాయలు ఎనీకి ఇస్తారు లేదంటే ఆ 100 రూపాయల మీద పోయినట్టు అండి కాబట్టి మీరు కావాల్సింటే మీకు కావాల్సినటువంటి మీ రెస్పాన్స్ షీట్ని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు మీకు ఈ రెస్పాన్స్ అనేటువంటిది కేవలం వారం రోజుల్లో అంటే 18వ తేదీ వరకే ఉంటాయి ఆ తర్వాత మళ్ళీ లింక్ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవ్వవు సో యూజర్ ఐడిగా మీ యొక్క అడ్మిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో అందులో ఉండే రోల్ నెంబర్ ఎంటర్ చేయండి పాస్వర్డ్గా మీ యొక్క ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో సో ఏం స్లాషెస్ లేకుండా జస్ట్ నెంబర్స్ సో మన్ డేటు తర్వాత డేట్లో డే అదే డే మంత్ ఇయర్ ఓకే మీరు లాగిన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఓకే కొట్టేసేయండి క్లోజ్ చేసేసేయండి అక్కడ టు డౌన్లోడ్ ఎవర్ క్వశ్చన్ పేపర్ ఫర్ మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ క్లిక్ చేయ టు జనరేట్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క క్వశ్చన్ పేపర్ అంటే జనరేట్ అయిపోతుంది హియర్ అని ఉంది కదా ఇక్కడ దాని మీద క్లిక్ చేయాలి ఒకే అబ్జెక్షన్ రైజ్ చేయాలనుకుంటే అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే క్లిక్ చేయ టు రైజ్ అబ్జెక్షన్ అని కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసి మీరు అబ్జెక్షన్ అనేటువంటిది రైజ్ అనేటువంటిది చేయించండి ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఒకవేళ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో అనేటువంటిది తెలుసుకోవాలనుకుంటే ఈజీగా ఇక్కడ మనకు ర్యాంక్ ఐకాన్ నుంచి ఒక లింక్ అనేటువంటిది ఉందండి మీకు బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే ఇక్కడ క్లిక్ చేయని కొట్టగానే మీకు ఒక లింక్ ఓపెన్ అవుతుంది ఆ లింక్ లో మీకు పే ప్రాబ్లం అవుతుంది ఆ లింక్ పైన వచ్చేటువంటి లింక్ ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి మీ URL మీ యొక్క రిజర్వేషన్ సెలెక్ట్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేసుకునేదోటి 1 2 3 4 అన్నట్టుగా ఆరిజినల్ రిజర్వేషన్ ఉందా అంటే ఎస్నో పెట్టి సబ్మిట్ కొడితే మీకు టోటల్ గా ఆటోమేటిక్గా వచ్చిన 1 సెకండ్ లోనే మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి నెగటివ్ మార్కింగ్ పోగా మీకు రా మార్క్స్ ఎన్ని వచ్చాయి అలాగే నామలైజ్ స్కోర్ ఎంత వచ్చే అవకాశం ఉంది మీ ర్యాంక్ ఎక్కడ ఉంది అనేటువంటిది ఇక్కడ చాలా మంది ఇండియాలో ఉన్నటువంటి 12 స్టూడెంట్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్ లోనే చూస్తుంటారండి సో కాబట్టి ర్యాంక్ అనాలిసిస్ తెలుస్తుంది మీ షిఫ్ట్ లో మీ ర్యాంక్ ఎక్కడ ఉంది మాక్సిమం మీకు నామలైజేషన్ చేస్తే ఎన్ని మార్క్స్ పెరిగే అవకాశం ఉంది అనేది చూసుకోవడానికి బెటర్ గా ఉంటుంది ఓకే మీరు అన్ని కౌంట్ చేసుకునే పని లేకుండా ఇక్కడ లింక్ ప్లేస్ చేసేస్తే ఆటోమేటిక్ గా మీకు కావాల్సినటువంటి టోటల్ ఇక్కడ ఎన్ని కరెక్ట్ ఎన్ని రాంగ్ అనేటువంటిది ఎన్ని మార్క్స్ వచ్చి టోటల్ గా అనేది వచ్చేస్తుంది ఓకే ఇది అండి ఎస్ఎస్ఎండిఎస్ ఎగ్జామినేషన్ సంబంధించిన అప్డేట్ అయితే మరి అనకాడమీలో నా యొక్క క్లాసెస్ అనేటువంటి జరుగుతున్నాయండి సో ఇక్కడ నా యొక్క ప్రొఫైల్ని ఫాలో అవ్వండి మీ కరెంట్ అఫేర్స్ ఇక్కడ డీల్ చేస్తున్నాను నేను ఇక్కడ సో ఇప్పుడు కూడా జస్ట్ కాసేపు క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయిందండి తదితిన కరెంట్ అఫేర్స్ అనేటువంటిది సో మరి యూట్యూబ్లో కూడా నా క్లాసెస్ అనేది స్టార్ట్ అయినాయండి ఎస్టర్డే నుంచి సో మీకు ఇక్కడ కూడా మీకు నా యొక్క క్లాసెస్ వస్తాయి సో మీరు ఇక్కడ కూడా ఛానల్ని నర్సరాక్ ఎస్ఎస్ఎన్ బ్యాంక్ ఎగ్జామ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను లింక్ ఇస్తాను వీడియో కింద డిస్క్రిప్షన్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో మ్యాథ్స్ రీజనింగ్ తర్వాత కరెంట్ అఫేర్స్ క్లాసెస్ వస్తాయి జనరల్ స్టడీస్ వస్తాయి ఇంగ్లీష్ మొత్తం ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామినేషన్ సిలబస్ క్లాసెస్ అన్నీ కూడా ఇందులో రావడం జరుగుతుంది సో ఎవరైనా కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ త్వరలో జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైనా కూడా ఎస్ఎస్సి జీడీ రాస్తుంటే మ్యాథ్స్లో 25 out of 25 మార్క్స్ తెచ్చుకోవాలని ఉంటే మీరు నా క్లాసెస్ అనేటువంటి చూసి తీసుకోండి ఇక్కడ 30 రూపీస్తోనే మీకు ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ పేపర్స్ 12 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ 300 క్వశ్చన్స్ ఇస్తున్నాను కేవలం 100 రూపీస్తోనే 975 క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇక్కడ 39 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ తీస్తున్నానండి ఇన్ని 100 క్వశ్చన్లు అంటే దాదాపుగా 1275 క్వశ్చన్లు 120 రూపీస్ ఎవరు కూడా ఇవ్వరు ఇన్ని 1000 క్వశ్చన్లు ఇక్కడ ఇస్తున్నది సో దాదాపుగా నేను 1275 క్వశ్చన్లు దాదాపుగా 1300 క్వశ్చన్లు అని చెప్పుకోవచ్చు ఇన్ని క్వశ్చన్లు 120 రూపీస్తో ఎవరు కూడా మీకు ప్రొవైడ్ చేయరు ఓకే మీరు విత్ఇన్ ఏదైనా కోర్సు తీసుకున్నా కూడా ఏదైనా పర్చేజ్ చేసా కూడా అక్కడ కోర్సు తీసుకున్నా కూడా ఫుల్ కోర్సులో కూడా మ్యాక్సిమం ఇన్ని క్వశ్చన్లు కవర్ చేసే ఛాన్స్ ఉండదండి ఓకే కొన్ని కొన్ని కొందరు కవర్ చేస్తారు కొన్ని కొందరు జస్ట్ టాపిక్కి 20 30 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇంకేం చేయరు కానీ నేను ఇక్కడ తీసుకున్నటువంటి క్వశ్చన్స్ 1300 క్వశ్చన్లు దగ్గర దగ్గర 1275 క్వశ్చన్స్ అండి సో ఇంత తక్కువ ప్రస్తుతం మీకు రాదు మీ ఇవి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఏదైనా జరిగేటువంటి రైల్వే కావచ్చు ఎక్కడైనా సరే మ్యాథ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఏవైతే ఉన్నాయి ఇక్కడ ఎంటీఎస్లో
ఈ క్వశ్చన్స్ అన్ని కూడా రాబోయేటువంటి అన్ని ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతాయి. కావాలంటే తీసుకోండి, మీ ప్రిపరేషన్కి గ్రూప్ డీకి యూజ్ అవుతాయి కంపల్సరీగా కూడా, అలాగే ఎన్టీపీసీ సిబిటీ టూకి యూజ్ అవుతాయి, సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్కి కూడా యూజ్ అవుతాయండి. ఎందుకంటే కొన్ని ఇందులో హార్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి సీజీఎల్ సిహెచ్ఎస్ఎల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి యూజ్ అవుతాయి. లేదంటే రాబోయేటువంటి నెక్స్ట్ ఎంటీఎస్ కూడా యూజ్ అవ్వచ్చు, జీడీకి యూజ్ అవ్వచ్చు. సో ఇప్పుడు రాబోయేటువంటి జీడీ కాబట్టి ఈ కంపల్సరీగా పర్చేస్ చేయండి, పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళు. ఓకే, సో మీకు ఒకసారి కీ చూసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, రా మార్క్స్ పోగా అనేటువంటిది కామెంట్ చేయండి. ఓకే, మనకు త్వరలోనే మనకు దీనికి సంబంధించి ఫైనల్ కీస్ వచ్చి రిజల్ట్స్ కూడా వస్తాయండి. కాకుండా ఇప్పుడే కాదు, కొద్దిగా టైం పడుతుంది, దాదాపుగా 1 మంత్ అబౌ టైం పడుతుంది. మేబీ జనవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రిజల్ట్ అనేటువంటిది. రిజల్ట్ విల్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ జనవరి. ఓకే, సో డిసెంబర్లో కూడా వచ్చే ఛాన్స్ లేదండి, ఎందుకంటే సీజీఎల్వే ఎప్పుడు జరిగిన సీజీఎల్వే డిసెంబర్ ఇస్తున్నప్పుడు, ఇంకా రీసెంట్గా కంప్లీట్ అయినటువంటి ఎంటీఎస్ది అంత త్వరగా ఇవ్వడు ఎస్ఎస్సీ ఇవ్వడు. మరి మనకు జనవరి లేదా ఫిబ్రవరిలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జనవరిలో మ్యాక్సిమం రావచ్చు, వీలైతే ఫిబ్రవరి స్టార్టింగ్లోనే రావచ్చు, ఒకవేళ జనవరిలో రాలేదనుకోండి. సో ఇంత లేట్ అవుతుందని అనుకోవద్దండి, సో తప్పదు, ఎస్ఎస్సీ అంటే అలాగేనే ఉంటుంది. సో కాబట్టి మీరు కీ డౌన్లోడ్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వచ్చి చూసుకోండి. దాదాపుగా మీకు రా మార్క్స్ 70+ ఉన్నట్టయితే మీరు 65 అంటే 65+ ఉన్నట్టయితే మీరు టైర్ 2కి ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ అయితే మ్యాక్సిమం ఉంటుంది. సో టైర్ 2లో మీకు లెటర్ లేదా ఒక లెటర్ ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, టైర్ 2 ఏ విధంగా వస్తుంది, ఒక పేపర్ కూడా తీసుకొచ్చి మీకు లాస్ట్ ఇయర్ అయినటువంటి పేపర్ని ఆర్టీఐ ద్వారా తెప్పించి మీకు ఎలా ఉంటుందని కూడా చేసి ఉన్నాను. సో మనకి ఏదన్నా కూడా ఒక టాపిక్ మీద ఇచ్చేసి ఎస్ఏ రాయమంటాడు, లేదంటే లెటర్ రాయాలి, ఏదో ఒకటి మనకి ఇక్కడ ఎంటీఎస్లో ఏదో ఒకటి అయితే మీరు తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, ఏ విధంగానే రాయొచ్చు. ఎంటీఎస్లో బెనిఫిట్ ఏంటంటే మనకు తెలుగులో కూడా రాసే అవకాశం ఉంది టైర్ 2 పేపర్. ఓకే, అది ఎలా ఉంటుందంటే వీడియో చేస్తున్నాను, మీరు సర్చ్ చేయండి యూట్యూబ్లో సాయి కాంపిటేటివ్ అకాడమీ ఎస్ఎస్సీ ఎంటీఎస్ టైర్ 2 అని కానీ, ఎస్ఎస్సీ ఎంటీఎస్ టైర్ 2 తెలుగు అని సర్చ్ చేసినా కూడా నా వీడియో వస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా చేస్తుండరు నా ఛానల్లో తప్ప ఆ టైర్ 2కి సంబంధించిన వీడియో. సో కాబట్టి చూడండి ఒకసారి. సో ఇవన్నీ అప్డేట్స్ అయితే మరి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ప్రొఫైల్ని ఫాలో అవ్వండి, అనకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్రీగా క్లాసెస్ వస్తున్నాయి అందులో, అలాగే నా యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇందులో మీకు కావాల్సిన అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మళ్ళీ కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. థ్యాంక్ యూ అండి.